రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవం రెడ్డి మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా లేదా అని, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా తగ్గించుకుంటే ఉపశమనం కలుగుతుందని, మేము శాంతియుతంగా చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి పోలీసులు సహకరించాలన్నారు. అక్రమ అరెస్టులు నిర్బంధాలు వద్దని, నూతన వ్యవసాయ చట్టాలను పెట్రోల్ డీజిల్ పెంపులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే రేపటి బంద్లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, బీసీసీఎల్ అధ్యక్షుడు ముడిక చంద్రశేఖరు, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, అరుణ్ తేజాచారి, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్స్ పై ఏదైతే ఉందో, ఈ అధిక పన్నుల రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదా అని చెప్పి అంటున్నా నేను. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, పెంపుల పన్ను వాటాను భారం తగ్గించుకుంటే కొంత కొంత రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఈ అంశాలపై ఏదైతే ఉందో, మేము రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చే వారందరితో పాటుగానే భారత బందే మరి జయప్రదం చేయాలని చెప్పని, ముఖ్యంగా వర్తక వాణిజ్య వర్గాలకు శాంతియుతంగా మీరందరూ సహకరించాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఈ అంశం అనేది మా అందరికి సంబంధించింది, ఈ అంశం మనందరికి సంబంధించింది. రైతాంగం ఎదుర్కోబోయేటువంటి ఒక సమస్య కేవలం రైతాంగానికి పరిమితం కాదు, అల్టిమేట్గా ఏదైతుందో అది వినియోగదారులపై భారం పడుతుంది, వర్తక వాణిజ్య వర్గాలపై భారం పడుతుంది. కాబట్టి దయచేసి ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాలందరూ కూడా ఇవాళ ప్రభుత్వ ఒత్తిడికి లొంగకుండా దయచేసి పోలీస్ అధికార యంత్రాంగాన్ని కూడా మేము శాంతియుతంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మేము శాంతియుతంగా చేపడుతున్నటువంటి ఒక ఈ నిరసన బంద్ కార్యక్రమానికి మీరు కూడా సహకరించాలని చెప్పంటారు. మీరు అక్రమ అరెస్టులు లేక ఏ విధంగా బంద్ను మనం నిరోధించగలుగుతామని చెప్పని భావించినట్టయితే అది మరి మీ విజ్ఞతని చెప్పండి, మీ విజ్ఞతని చెప్పంటారు. అలా డిసెంబర్ 8, 2020 నాడు ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొన్న నాడు మీరు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, మేము చేపట్టే శాంతియుతంగా మేము ఈ బంద్కు సహకరించాలని చెప్పి వర్తక వాణిజ్య వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపే అన్న 27th మార్నింగ్ 7 నుండి ఏదైతుందో ఈవినింగ్ 4 o'clock వరకు ఇందులో కమ్యూనిస్ట్ పార్టీస్ కలిసి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల మద్దతుగా రేపు రాష్ట్ర బంద్లో పాల్గొంటుంది. అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొని రైతులకు ప్రజలకు అండగా నిలబడాలి. నిజంగా పేద బడుగు బలహీన వర్గ రైతుల పక్షపాతి పార్టీ అయితే, లేదంటే రైతుల వ్యతిరేక పార్టీగానే టీఆర్ఎస్ అధికార పార్టీ కూడా చూడవలసి ఉంటుందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు విపక్షాలకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొని శాంతియుతంగా ఈ బంద్లో ప్రజలను పాల్గొనే విధంగా మరి ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.